హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉర్మస్ గార్డెనింగ్ అండ్ కుకింగ్. ఇవాళ మన కిచెన్ స్పెషల్ రెసిపీ వచ్చేసి పెసరట్టు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసుకొని అందులోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ, అలాగే టమాటా కారపు చట్నీతో ఇలా ఒక్క పెసరట్టు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది పెసరట్టు. ఆ రుచిని అస్సలు మర్చిపోలేరు మీరు, అంత బాగుంటాయి పెసరట్లు. మరి అంత రుచికరమైన పెసరట్ల తయారీ విధానాన్ని ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఈ గ్లాస్తో ఒక గ్లాసు పెసరగుళ్ళును వేస్తున్నానండి. పెసరగుళ్ళకి బదులుగా పొట్టుతో ఉన్న బద్ద పెసరపప్పును కూడా వేసుకోవచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. అదే గ్లాస్తో అర గ్లాసు బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. వీటిని 5-6 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. కానీ ఇక్కడ నేనైతే నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా నీళ్లు పోసుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పెసరగుళ్ళు, బియ్యం చక్కగా నాని ఉంటాయి. ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా కూడాను పడపోసి మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లోకి వేసి రుచికి సరిపడా రాళ్ళుప్పును వేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిరపకాయలను ముక్కలు చేసుకొని వేసుకోండి. అలాగే 3 లేదా 4 చిన్న చిన్న అల్లం ముక్కలు, 1/2 టీ స్పూన్ నానబెట్టుకున్న మెంతులను వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం కొలుచుకున్న గ్లాస్తో 1/2 గ్లాసు నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూడండి, పిండి అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, అప్పుడు దోశలు చాలా బాగా వస్తాయి. మినప దోశలు వేసుకునే పిండి కన్సిస్టెన్సీ కాకుండా పెసర దోశల పిండి కాస్త చిక్కటి కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని సన్నగా తరిగిన 1 మీడియం సైజు ఉల్లిపాయ తరుగు తీసుకొని అందులోకి 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగుని వేసుకుందాం. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని అన్నిటిని బాగా కలుపుకొని పక్కన పెట్టి దోశలు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ బాగా హీట్ అయ్యాకే దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దీనిపైన మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగును వేసుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. పెసరట్టుకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే రుచి బాగుంటుంది. మంటను మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా పెసరట్టును కాల్చండి. చూడండి, పెసరు దోశ ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు నిదానంగా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, అల్లం ఉల్లి పెసరట్టు రెడీ. ఇలాగే మిగిలిన దోశలు కూడా వేసుకోవాలి. దీంట్లోకి పల్లీ చట్నీ, టమాటా కారపు చట్నీ చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి పెసరట్టుని ఇలాంటి చట్నీలతో తిన్నారంటే మీరు మినప దోశలను కూడా మానేస్తారు. ఎన్నైనా సరే పెసరట్లనే తింటారు, అంత బాగుంటాయి ఈ దోశలు. వంట రాని వారైనా, అలాగే కొత్తగా వంట నేర్చుకుంటున్న వారైనా ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చండి పెసరు దోశల్ని. హోటల్ మించిన రుచితో ఇలా ఇంట్లోనే అల్లం ఉల్లి పెసరట్టు, దానికి కాంబినేషన్గా పల్లీ చట్నీ, టమాటో కారపు చట్నీ ఇలా చేసుకున్నారంటే మీరు ఇక మినప దోశలను కూడా మర్చిపోతారండి, అంత బాగుంటాయి పెసర దోశలు. మీరు కూడా చాలా బాగా ఇష్టపడతారు వీటిని. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్.